అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండల కేంద్రమైన పెదవడుగూరులోని పిహెచ్సిలో హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెదవడుగూరులోని వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ కమిషనర్ మాట్లాడినట్లు తాము పనిచేయడం లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాను సాయశక్తిలా కృషి చేస్తున్నానని, ఆరోగ్యం అన్ని అంశాలపైన సర్వే చేస్తూ పనులు చేస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ పనులు చేస్తున్నామని, ఆయన ఆ విధంగా మాట్లాడడం తమకు చాలా బాధాకరమని, అందుకే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. నల్ల బ్యాచ్ ధరించుకొని ఒక విధులు నిర్వర్తిస్తున్నాము. ఈ నల్ల బ్యాచ్లు ధరించడానికి కారణం ఏంటి అంటే, శ్రీ కాటమనేని భాస్కర్ గారు మాపై తనకున్నటువంటి అహంకార బలంతో మాపై నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తూ ఉన్నారు. సో మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నా కానీ, మా శరీరం సహకరించకున్నా కానీ, వాతావరణం అనుకూలించకున్నా కానీ, మరి మా కోసం కాకుండా మా కుటుంబాల కోసం కాకుండా కానీ, మరి ప్రజల కోసం ఎంత కష్టపడి చేస్తూ ఉంటే, ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే, మా స్టాఫ్ ఆరోగ్య సిబ్బంది పనిచేస్తూ ఉంటే, మేము అసలు పనిచేయడమే లేదు, అసలు మీరంతా అసలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు, అసలు పని చేయట్లేదు అన్నట్టు కించపరుస్తూ ఉన్నారు. మమ్మల్ని కించపరిచినా పర్వాలేదు కానీ మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు.